రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంటే మండల వాసులను చిరుత భయం వెంటాడుతోంది. ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినప్పటికీ చిరుత చేస్తున్న దాడులు తప్ప చిరుత జాడ కనిపించడం లేదు. దీంతో ఇల్లంతకుంటే మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన ప్రజలు సైతం చిరుత భయం వెంటాడుతోంది. చిరుత చేతిలో ఇప్పటికీ రెండు దూడలు మృతి చెందాయని అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే చిరుతను బంధించి తీసుకెళ్లాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో చిరుత పులుల కలకలం కొనసాగుతోంది. గత రెండు రోజుల క్రితం ఆవుల మందపై దాడి చేసి ఓ ఆవును తీవ్రంగా గాయపరిచి లేగదూడను చంపిన చిరుత తాజాగా వెల్జీపూర్లో తన పంజా విసిరింది. ఈ ఘటనలో మోగిల్లా కొమరయ్యకు చెందిన లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మృతి చెందిన లేగదూడను పరిశీలించారు. అయితే లేగదూడను చిరుత చంపిందా లేదా అనే విషయం మాత్రం అటవీ శాఖ అధికారులు స్పష్టం చేయలేదు. మేము ఇక్కడ కట్టేసుకుంటున్నాము, మాకు ఇంట్లో జాగలేక అరిస్టులు అచ్చిరు ఫోటో తీసుకున్నారు, చూసిర్రు. ఈ మేము ఏం చేస్తామో మీరు జర మాకు దయచేసి ఏమైనా సాయం చేయండి. పట్టుకొని జర బోన్ల వారేది ఉంటే ఇంకా వేరే జీవరాశులు ఉన్నాయి, మరి బర్రెలు ఉన్నాయి, గోదలు ఉన్నాయి, మనుషులని తిరుగుతాం పొలాల పొన్న మొత్తం పొట్టు పొట్టుగా అయితే అది ఏం చేసేది తెలియదు మాకు. లేగదూడను చంపింది చిరుతే అంటున్నారు గ్రామవాసులు. ఓవైపు పొలం పనులు నడుస్తున్నాయని ఇప్పుడు పొలానికి వెళ్లాలంటే భయమేస్తోంది అంటున్నారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వగానే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాకుండా ప్రాణనష్టం జరగకముందే చిరుత జాడ గుర్తించి బంధించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరుతున్నారు. చిరుత దాడితో మృతి చెందిన లేగదూడ యజమాని మొగుళ్ళే కొమరయ్యను ఆదుకోవాలని కోరుతున్నారు. మా వెల్జీపూర్ గ్రామంలో మొగిళ్ళ కొమరయ్య అతని లేగదూడను అదే చిరుత సంచరించి రాత్రి లేగదూడను చంపినది. దానిపై ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోగలరని మా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కోరుకునే ఏంటంటే ఆర్థికంగా దీనికి సాధన అందించి నెక్స్ట్ చేసేది ఏంటంటే కొంచెం దాన్ని శ్రద్ధ తీసి ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైనా కానీ కొంచెం మా మీద దాని ఉంచి, ఎందుకంటే రైతులు నైట్లా కరెంటు ఉండి లేక నీళ్ళ గురించి రైతులు తిరుగుతున్నాం కాబట్టి మాకు భయప్రాంతాలకు గురి అవుతున్నాము. కావున మీరు దయచేసి దాన్ని తొందరగా పట్టి ఫారెస్ట్లు విడిచిపెట్టగలరని మనవి.